ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? అందరినీ అడిగానని చెప్పండి. ఈరోజు వచ్చేసి మన కాకినాడలో మరో న్యూ బిల్డింగ్ అనేది సేల్కు ఉందన్నమాట, 2BHK హౌస్. ఈరోజు ఫుల్ డీటెయిల్స్తో పాటు ప్రైస్తో పాటు ఈ వీడియో కంప్లీట్గా డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇది వచ్చేసి న్యూ బిల్డింగ్ అన్నమాట. సో అవుట్ సైడ్ లుక్ అయితే మీరు చూడొచ్చు కంప్లీట్గా. హౌస్ అయితే చాలా బాగుంది, ఫుల్ ఇంటీరియర్ వర్క్తో అయితే డిజైన్ చేశారనమాట. సో ఇక్కడ మనకి ఏంటంటే మొత్తం కూడా కార్ పార్కింగ్ ఏరియాకి చాలా స్పేస్ అయితే ఉంది చూడండి, చాలా బాగుంది కదా. అండ్ ఎంట్రన్స్లో సీలింగ్ ఆల్ టెక్ కూడా చాలా బాగా చేశారు, సూపర్ కలర్ కాంబినేషన్స్, షో లైట్స్ అన్నీ కూడా మీరు చూడొచ్చు. సో వీడియో కంప్లీట్గా చూసే ముందు మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. మీ సపోర్ట్ అండ్ లవ్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్. ఆ సపోర్ట్ అండ్ లవ్ అనేది సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం ద్వారా ఇస్తారని అయితే అనుకుంటున్నాను. మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయడం మర్చిపోకండి. సో ఈ సైట్ చూస్తే మనకి సందు అనేది వస్తుందన్నమాట, ఒక మనిషి ఫ్రీగా మూవ్ అయ్యేలాగా వచ్చింది. సో మొత్తం కూడా హౌస్ ఎంట్రన్స్లో లుక్ అయితే ఇదన్నమాట. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. మీ సజెషన్ ద్వారా కూడా నేను వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇది అన్నమాట కంప్లీట్ లుక్ అనేది. సో ఇది వచ్చేసి 2BHK హౌస్. అండ్ ఇటు చూస్తే మనకి స్టెప్స్ వచ్చేస్తాయన్నమాట. స్టెప్స్కి ఈ విధంగా అవుట్ సైడ్ కామన్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది స్టెప్స్ కింద అన్నమాట. సో ఇది వచ్చేసి ఇక్కడ మనకి మోటార్ కనెక్షన్ అయితే ఇచ్చారు, అంటే ఈ స్టెప్స్ కింద చిన్న గేట్లా వచ్చి ఇక్కడ మనం వాషింగ్ మిషన్ ఏరియా అనుకుంటున్నాను నేనైతే. ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇది ఇంకా కంప్లీట్ డోర్ అది పెట్టేస్తే ఇది కంప్లీట్ అయిపోతుంది. సో ఇది మొత్తానికి అవుట్ సైడ్ లుక్ అయితే. సో ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ హౌస్. ఓకే, ఆల్రెడీ దీని పక్కనే డూప్లెక్స్ హౌస్ అనేది పెట్టాను నేను, చాలా బాగుంది హౌస్ అనేది. అది కూడా సీల్కు ఉందన్నమాట, రీసెంట్గానే అప్లోడ్ చేశాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఫుల్ డీటెయిల్స్ ప్రైస్తో పాటు పెట్టాను, అది కూడా చూడండి. సో ఇంకా లివింగ్ రూమ్ చూస్తే చాలా బాగుంది ఫ్రెండ్స్, చాలా అట్రాక్టివ్గా ఉంది, చాలా పెద్దగా కూడా ఇచ్చారు కదా. సో సీలింగ్ ఆల్ టెక్ అంతా కూడా సూపర్గా డిజైన్ చేశారు, టీవీ యూనిట్. అండ్ ఇక్కడ మనకి మళ్ళీ ఒక చిన్న కబోర్డ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ పక్కనే ఒక ఎంట్రన్స్, 2 విండోస్, కంప్లీట్గా లుక్ అయితే ఆసమ్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి ఈ విధంగా డైనింగ్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది అనమాట. డైనింగ్ ఏరియా కూడా చాలా పెద్దగా ఉంది, ఆల్ టెక్ అంతా కూడా సూపర్గా ఉంది కదా. కలర్ కాంబినేషన్స్ అయితే చాలా అట్రాక్టివ్గా కొన్ని డీసెంట్గా కూడా ప్లాన్ చేశారు. అండ్ ఇక్కడ డైనింగ్ ఏరియా దగ్గర ఈ విధంగా గ్లాస్ కబోర్డ్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఎంత పెద్ద సైజు డైనింగ్ టేబుల్ అయినా సరే ఇక్కడ చక్కగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక విండో, పక్కనే వాష్ బేసిన్ అయితే ఇచ్చేసారనమాట. ఇదంతా కూడా డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియా నుంచి కొంచెం లోపలికి వచ్చేస్తే మనకి ఇది కిచెన్ అనమాట. కిచెన్ కూడా చాలా బాగుంది. అండ్ కిచెన్ టైల్స్, ఇంకా కౌంటర్ టాప్, అంటే ఇప్పుడే వర్క్ కంప్లీట్ అయింది కాబట్టి కొన్ని కొన్ని ఐటమ్స్ అనేది అక్కడక్కడ ఉంచేసారు, అవి కూడా తీసేస్తారనమాట. సో ఇక్కడ ఏంటంటే నావీ బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్తో అయితే కబోర్డ్స్ ఇవ్వడం జరిగిందనమాట. హౌస్ ఎలా ఉంది, నాకు కంప్లీట్గా నచ్చిందా లేదా మీకు నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ హౌస్. 145 గజాల్లో అయితే ఇల్లు కట్టారు, 27x55 కొలతలు అనమాట. ఓకే, సో మీకు హౌస్ డీటెయిల్స్ అయితే చెప్పేశాను, అంటే ఇంకా ప్రైస్ అవి కూడా చెప్తాను. సో ఇది వచ్చేసి మనకి 145 గజాల్లో కట్టారు, 27x55 కొలతలు. సో ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అన్నమాట. ఓకే, అండ్ ఇక్కడ మనకి టీవీ యూనిట్ నుంచి డైనింగ్ ఏరియా అలాగే కిచెన్ చూస్తాం కదా. సో ఇక్కడ చూడండి, టీవీ యూనిట్కి పక్కనే కబోర్డ్ అయితే ఇవ్వడం జరిగింది. దీని పైన కూడా ఏదైనా గ్లాస్ వస్తుంది అనుకుంటా. సో ఇది అయితే ఇంకా కంప్లీట్గా నాకు తెలియలేదు. అండ్ ఇంకా టీవీ యూనిట్కి ఈ విధంగా బాక్సెస్ కింద చిన్న కబోర్డ్స్ కూడా ఇచ్చారు చూడండి. సో ఇక్కడ మీరు ఈ హౌస్ కొనాలి అనుకుంటే
ఒకవేళ డైరెక్ట్గా విజిట్ చేసి హౌస్ చూడాలి అనుకున్నా కూడా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నాకు తెలిసిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను వీడియోలో ఇచ్చేస్తాను. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కాంటాక్ట్ చేస్తే మీకు కంప్లీట్గా డీటెయిల్స్ ఇస్తారనమాట. ఓకే, ఈ టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ అయితే మనకి బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. సో చూసారు కదా, మొత్తం అంతా కూడా బెడ్రూమ్ చాలా బాగుంది. కబోర్డ్స్ విత్ అటాచ్డ్ బాత్రూమ్తో సూపర్గా డిజైన్ చేశారు. బాత్రూమ్ అయితే చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్, చూసారు కదా. టైల్స్ కూడా చాలా బాగా ఇచ్చారు. అండ్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ చాలా బాగుంది. అండ్ 2BHK కాబట్టి చాలా ఇండిపెండెంట్ హౌస్ కాబట్టి మీలో ఎవరు కొనాలి అనుకున్నా లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ ఎవరైనా కూడా కొనే ప్లానింగ్లో ఉన్నా కానీ వాళ్ళకి వీడియో తప్పకుండా షేర్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. సో ఇంకా చాలా హౌసెస్ సేల్కి ఉన్నవి నేను ఆల్రెడీ మనం రీసెంట్లీ చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను, అవి కూడా చూడండి. అంతేకాదు మన కాకినాడలో ఫేమస్ అయినవి ఏమైనా సరే లేదా మీకు యూజ్ అవుతుంది అనుకున్న వీడియోస్ అయితే చాలానే అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్, అవి కూడా చూడండి. అంటే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి తెలియదు కాబట్టి ఇది షేర్ చేస్తాను. రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి అయితే పర్వాలేదు అనుకోండి, తెలుసు. దెన్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అయితే చూసేద్దాము. స్ట్రైట్గా మనకి టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ ఒకటి వచ్చింది కదా, సో ఇక్కడ వచ్చేసి డైనింగ్ ఏరియాకి బ్యాక్ సైడ్ ఒకటి వచ్చింది అనమాట హౌస్ అని, సారీ బెడ్రూమ్ అనేది. సో ఇది కూడా చాలా పెద్దగా ఉంది బెడ్రూమ్. బెడ్రూమ్స్ రెండు కూడా చాలా పెద్దగా ఉన్నాయి ఫ్రెండ్స్, చిన్న అంటే ఒకటి చిన్నది ఒకటి పెద్దది అని కాకుండా చాలా బాగున్నాయి. ఫ్లోరింగ్ టైల్స్ కూడా చాలా బాగున్నాయి, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అవి కూడా సూపర్గా ఉన్నాయి. ఈ హౌస్ వచ్చేసి మనకి కాకినాడ రాయడబాలంలో అయితే ఉందన్నమాట. ఓకే, సో డైరెక్ట్గా మీరు హౌస్ విజిట్ చేయాలి, కంప్లీట్ అడ్రస్ తెలియాలి అంటే కాంటాక్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఈ హౌస్ వచ్చేసి 75 lakhs అయితే చెప్తున్నారు, 75 lakhs అనమాట. ఈ ప్రైస్ ఫైనలా లేకపోతే ఇంకేమన్నా తగ్గుతుందా, ఒకవేళ ఎలా పే చేయాలి, పేమెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు కాంటాక్ట్ చేస్తే వాళ్ళు కంప్లీట్గా డీటెయిల్స్ అనేది ఇస్తారు. సో ఇదైతే 75 lakhs అనమాట. ఓకేనా, సో 145 gajalu 27x55 కొలతలు, ఈస్ట్ ఫేసింగ్ హౌస్. ఓకే, కాకినాడ రాయడబాలంలో అయితే హౌస్ ఉంది. అండ్ ఈ హౌస్లో ఈ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ కూడా చాలా పెద్దగానే ఇచ్చారు. అంతా కూడా హౌస్ అయితే కంప్లీట్గా చాలా బాగుంది. కొన్ని కొన్ని హౌసెస్ ఏంటంటే కంఫర్ట్ అందంగా ఉన్నా కొంచెం ఇరుకు ఉందంటే కంఫర్ట్గా ఉండదు హౌస్ అనేది, ఫ్రీగా మూవ్ అవ్వడానికి కూడా ఉండదు ఇరుకిరుకుగా ఉందంటే. అలా కాకుండా నేను చూపించే హౌసెస్ అన్నీ కూడా ఇండిపెండెంట్ హౌసెస్, డూప్లెక్స్ హౌసెస్ అన్నీ కూడా న్యూ బిల్డింగ్సే చూపిస్తున్నాను మీకు. చాలామందికి నచ్చుతున్నాయి అండ్ ఇంకా వస్తూనే ఉంటాయి మన ఛానల్లో వీడియోస్, అన్ని రకాల వీడియోస్ మీరైతే మిస్ అవ్వకుండా ఉండండి. అండ్ ఇక్కడ నుంచి అవుట్ సైడ్ లుక్ అయితే మీకు చూపిస్తున్నాను. సో ఇదన్నమాట ఇవాళ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోరని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే, కీప్ స్మైలింగ్, అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి.